मंत्री केटीआर निजकवर्ग आय सिरसिलकु नेनु रावडं जरिगिंदि गत 5 संवत्सराल कृतं ई सिरसिल निजकवर्गंलो ई नेरेल्ल ग्रामं दग्गर केटीआर मंत्री अदे विधंगा टीआरएस पार्टी वीळ्ळंदरू कलिसि ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ జరుగుతున్న ఈ మూలవాగు నుంచి ఈ మిడ్మానేర్ ప్రాజెక్టు ఏరియా నుంచి మొత్తం కూడా ఇసుక దందా వేల లారీలు ఇక్కడ నుంచి పోతూ మరి ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఆగ్రహం చెంది చాలా మంది ప్రాణాలు పోతుంటే ఒక లారీని దగ్ధం చేసిన సంఘటనలో ఏమి అంటే చాలా మంది చనిపోతే ఈ లారీని దగ్ధం ఒక లారీని దగ్ధం చేసిన సంఘటనలో ఏమీ తెలియని ఆ సంఘటనకు సంబంధం లేని వ్యక్తులు ఒక 8 మంది యువకులు అందులో నలుగురు దళితులు ఉన్నారు నలుగురు మిగతా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందర్ని కూడా 2017 జూలై 4వ తారీఖు నాడు రాత్రికి రాత్రే మఫ్టీ పోలీసులు 40 మంది అప్పుడున్న ఎస్పీ విశ్వజిత్ కంపటి వీళ్ళందర్ని తీసుకొని పోయి తంగలపల్లిలో ఒక సీక్రెట్ ప్లేస్ లో 8 రోజుల పాటు టార్చర్ చేశారు ఈ టార్చర్ చేసిన దాంట్లో ఈ ఇతని పేరు కొల్ల హరీష్ ఇతని పేరు బానయ్య ఇంకొక ఇతని పేరు కుమార్ ఈశ్వర్ కుమార్ సో వీళ్ళ అట్లా 8 మందిని టార్చర్ చేశారు అందులో ఇతని చూస్తే మీరు ఒకసారి ఇతనికి పూర్తిగా ఇవన్నీ కూడా టార్చర్ వల్లైనా దెబ్బలే 5 సంవత్సరాల నుంచి నడవలేడు ఈ బానయ్య గారు సో ఇక్కడంతా కూడా నడవలేడు ఇప్పటికి కూడా ఇదే కట్ట పట్టుకొని తిరుగుతున్నాడు ఒకప్పుడు ఈయన మాజీ సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ అట్లనే ఈ కోల హరీష్ అనే వ్యక్తి కూడా వెనక సైడ్ మొత్తం కూడా విపరీతంగా కొట్టిండు కొడితే జైల్లో కూడా జైలు అధికారులు కూడా వీళ్ళకు దెబ్బలు ఉన్నాయి వీళ్ళకు మొత్తం ఒంటి నిండా గాయాలు ఉన్నాయి వీళ్ళని మేము తీసుకోమనంటే రాత్రి మళ్ళీ సీక్రెట్ గా వచ్చి మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి అక్కడి నుండి మరి మళ్ళీ మేజిస్ట్రేట్ దగ్గర కూడా వీళ్ళతో బలవంతంగా భయపెట్టించి ఎన్కౌంటర్లో చంపుతామని చెప్పి అబద్ధాలు చెప్పించిండు ఇది మన బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు బంగారు తెలంగాణ అంటున్నాడు రాజ్యాంగాన్ని ఖతం చేయాలంటున్నాడు బంగారు భారత్ అంటున్నాడు ఆయన కొడుకు ఇలాకాలో జరుగుతున్న దారుణం ఇది దళితుల మీద బహుజనుల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డ మీ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఎవరి వైపు ఉన్నారు మీరు ఇసుక దందాల వైపు ఉన్నారు ఈరోజు ఇంకా చాలా మంది కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఉన్న దొరలు ఇక్కడ ఉన్న భూస్వాములు పేద ప్రజల మీద చేస్తున్న అన్యాయాలు అన్నీ కాదు ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళ ఇంటి ముందర బందోబస్తు పెట్టి వీళ్ళను ఉగ్రవాదుల కంటే ఘోరంగా చూస్తున్నారు ఇదేనా మీరు తయారు చేయాలనుకున్న తెలంగాణ రాబోయే ఈరోజు మరి బండి సంజయ్ ఈరోజు వాళ్ళకు వీళ్ళ కోసం గొప్పగా కొట్లాడినని చెప్పి మరి వీళ్ళ సానుభూతి తీసుకొని ఈరోజు ఎంపీ అయ్యండు మరి అప్పుడున్న బండి సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు వీళ్ళకు న్యాయం చేయడం లేదు మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది జాతీయ ఎస్సీ కమిషన్ మీ దగ్గర ఉంది జాతీయ మానవ హక్కుల కమిషన్ మీ దగ్గరే ఉన్నది ఇంకా రకరకాల సిబిఐ మీ దగ్గరే ఉన్నది ఇవన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి ఎందుకు మరి వీళ్ళకు న్యాయం జరగడం లేదు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఒక రహస్య ఒప్పందం ఉన్నది ఎందుకంటే వీళ్ళందరూ కూడా బహుజనులు వీళ్ళందరూ కూడా దళితులు వీళ్ళందరూ కూడా బీసీలు వీళ్ళందరూ కూడా ఎస్టీలు వీళ్ళకి ఏమైనా నడుస్తుంది మన దందా మాత్రం నడగాలి మన అందరూ నడవాలి తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాలి మరి వీళ్ళు మాత్రం ఎట్లనే రోడ్ల మీదనే ఉండాలి వీళ్ళు ఎట్లా బాధితులుగానే ఉండాలనే భావనతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నేను ఈ నేరేళ్ల గ్రామానికి బానయ్య గారిని అదేవిధంగా హరీష్ గారిని ఐశ్వర్ కుమార్ గారిని వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మళ్ళొక్కసారి ఈ కుటుంబాలకు కానీ ఈ తెలంగాణ యావత్ బహుజన సమాజానికి నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఈసారి రాబోయే ఎలక్షన్లో ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గులను ఇంత ఘోరంగా మనుషులను హింసించి జంతువుల కన్నా హీనంగా హింసించి మరి చేస్తున్న ఈ ఆటవిక ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె తెచ్చి బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది బహుజన రాజ్యంలో ఇలాంటి దారుణాలు ఉండవు లేకపోతే మాత్రం మనం మళ్ళొకసారి అటవిక రాజ్యం వస్తుంది ఈరోజు కేసీఆర్ బహిరంగంగా నాకు రాజ్యాంగమే వద్దు ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు ఇప్పుడున్న ఈ రాజ్యాంగంలో ఇంత దుర్మార్గాలు చేస్తున్న వ్యక్తి మరి రేపు ఆయన తయారు చేయబోయే రాజ్యాంగంలో ఈ బహుజన వర్గాలకు అసలు ఏమాత్రం స్థానం ఉండదు కేవలం తన వర్గాన్ని తన కుటుంబాన్ని మాత్రమే బ్రహ్మరథం బట్టి ఈ రాష్ట్రంలో ఉండే సంపద అంతా కూడా తనకే రావాలని చూస్తున్నాడు కానీ బహుజన సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో వచ్చే బహుజన రాజ్యంలో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం కాకుండా ఈ సంపదలో వీళ్లకు భాగస్వామ్యం ఉంటుంది అంతే తప్ప దొరలకు కానీ భూస్వాములకు కానీ ఏమాత్రం భాగస్వామ్యం ఉండదు వీళ్ళు నిజంగా ఈ సంపదను సృష్టించింది వీళ్ళు ఈ ప్రజల జీవితాలు కాపాడే వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కైకిలు చేసేది వీళ్ళు కాళ్ళ నొప్పులు తీసుకునేది వీళ్ళు కీళ్ళ నొప్పులు తెచ్చుకునేది వీళ్ళు వ్యాధుల బారిన పడేది వీళ్ళు కానీ వీళ్ళు ఈరోజు బాధితులుగా బతుకుతున్నారు నేరస్తులుగా తయారు చేసింది సమాజం
అందుకొరకు ఈ ప్రభుత్వాన్ని అర్జెంట్ గా తెలంగాణ ప్రజలందరూ కలిసి గద్దె దించాల్సిన అవసరం ఉన్నది మరి రాబోయే రోజుల్లో నేను హరీష్ గారికి అదే విధంగా బానా గారికి మీకోసం చివరి శ్వాస వరకు కూడా మీ వర్గాల కోసం మేము ఈ రోజు బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయినాం అక్కడ బైంజీ కుమార్ మాయవతి గారైనా లేకపోతే ఇక్కడ నేనైనా మేమందరం కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారానే మన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశతోనే ఇక్కడికి వచ్చిన తప్పకుండా తెలంగాణలో బహుజన రాజ్యం సృష్టిస్తాం అదే విధంగా చివరి శ్వాస వరకు కూడా మీ ఎంబడి ఉంటాం మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు మనం ఆత్మ ధైర్యం కోల్పోకూడదు చివరి వరకు కూడా గట్టిగా నిలబడుంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా కూడా ఈ దొరలందరూ కూడా ఇక్కడ నుంచి ఈ చరిత్రలో కనుమరుగవుతారు రాబోయే రాజ్యం మనదే అందుకోసం దయచేసి ధైర్యంగా ఉండండి ఎట్టి పరిస్థితులు కూడా మేము వెనక్కిపోము ఎలాంటి న్యాయ పోరాటమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి వీధి పోరాటమైనా మీకోసం మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులను మనకు కావాల్సిన రక్షణ తప్పకుండా మనం తెచ్చుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.